గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి వీటన్నిటికీ? మీరు చాలా మూవీస్ చేశారు, కానీ యూ ఆల్ హ్యావ్ ప్రాబ్లీ నాట్ ఎప్పుడు ఇలా ప్లాన్ చేయలేదు ఇలా టూర్స్ అండ్ ఆల్. ఇది అన్బిలీవబుల్ రెస్పాన్స్. మాకైతే అన్ని మతిలిపోయినాయి. వస్తున్న ఫోన్లు అయ్యి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్ ఆపేస్తాం, ముందుగా పంపించేస్తాం. అసలు వెళ్ళక ముందు వెళ్ళినా కూడా ఈవెన్ పూణేలో కూడా మధ్యలోనే పంపించారు, కంప్లీట్ అవ్వట్లేదు. ఎక్స్పీరియన్స్ ఉందండి, మీరు ఇలాంటివి చేయడంలో బాగా దిట్ట. ఆంధ్ర వాళ్ళు అప్పుడు గుర్తు చాలా దారుణం తెలుసు. నాలుగు ట్రైన్లు వేశారు, అవి తను ఎస్కేప్ అయి పారిపోయింది. అప్పుడు నన్ను ట్రైన్ కి ఇన్ఛార్జ్ చేశారు. అక్కడికి రీచ్ అవుతే నిమ్మకూరు ఫంక్షన్ కి వెళ్ళకుండా మధ్యలో క్రౌడ్ చూసి తాడాను తిప్పి వచ్చేది. రీచ్ ద వెన్యూ ఈ రానవే. ఐ డోంట్ థింక్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది అండి ఆ రోజు. అయింది అయింది. అంటే మీరు ప్రోగ్రామ్స్ కి వెళ్ళి ఏమైనా చేయగలిగారా, మాట్లాడగలిగారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు మనకి ఓ చిన్న ప్లాన్ చెప్తారు. అంటే ఫస్ట్ హోస్ట్ పిలుస్తుంది, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు రెండు మూడు, తర్వాత మీరు మాట్లాడండి, తర్వాత సాంగ్ ప్లే చేస్తాము, తర్వాత ఒక చిన్న స్టెప్ వేయండి, ఆడియన్స్ అంత మంది వచ్చారు అని ముందు అనుకుంటారు. అనుకుంటాము. అక్కడ రీచ్ కాగానే విజయ్ జస్ట్ సే హాయ్ అండ్ వీ హ్యావ్ టు లీవ్, వీ కెనాట్ స్టే ఆన్ స్టేజ్ అంటారు. నేనేమో ఇంతమంది వచ్చిన కొంచెం మాట్లాడదాం, అట్లీస్ట్ మాట్లాడదాం అని ఉంటుంది. తర్వాత నాకు స్టేజ్ మీద డాన్స్ చేయమంటారు కదా, నాకు ఇష్టం ఉండదు. సో సగం ఈవెంట్లు క్యాన్సిల్ అయినప్పుడు కొంచెం హ్యాపీ ఉంటుంది, ఈ డాన్స్ స్కిప్, ఈ స్టెప్ లేయడం స్కిప్.